Hey guys, it's Jyoti. Welcome back to my channel. This is the part 2 of Kerala travel vlog. Part 1 meer chudaledante channel lo untundi. Please do watch it. Memu munnar vache sariki night ayipoyindi. So night hotel lo rest iskoni morning e temple ku veldam anukunnamu. Morning e friends andaram Kerala style lo ready ayyamu. Dhotis and sarees vesukoni ikkada local lo unna Ayyappa Swami temple ku vachamu. Temple chaala unique ga chaala special ga anipinchindi. टेंपल आर्किटेक्चर चाला यूनिक स्टाइल रेड एंड ब्लैक कलर टेंपल टेंपल चुट्टू डिफरेंट वैरायटीज ऑफ प्लांट्स ट्रीज तो चाला ब्यूटीफुल लोपल के दर्शन चेसुकोनि वच्चेसामु वच्चिन तर्वात कोनि फोटोस अवि तीसुकुन्नामु नेक्स्ट हिस्ट्री ऑफ केरला स्पाइसेस प्लेस के अड़ मन की कावास स्पाइसेस आयुर्वेदिक थिंग्स अभी एला ग्रो चेस्तारने चूसा सो चाला बहुना अब गाइड वे फ्रेंड्स अंदर अवेटने कपटा चाल ट्रई चार बट కొంచెం కష్టమైంది సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక గైడ్ ఉంటారు ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన గైడ్స్ ఉంటారు వాళ్ళు చాలా నీటిగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ప్రతి స్పైసెస్ ఎలా గ్రో చేస్తారు అనేది వాటి ఆయుర్వేదిక్ యూసెస్ ఏంటి అవి ఎలా యూస్ చేయొచ్చు దేనికి దేనికి ఉపయోగపడుతుంది అనేది అన్ని చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఒక ఆయుర్వేదిక్ స్టోర్ కూడా ఉంది వీళ్ళకి మనం ఏదైనా కావాలన్నా బై చేసుకోవచ్చు నాకు తెలియనివి చాలా తెలుసుకున్నాను కొన్నైతే ఇవి కూడా చెట్లకే ఉంటాయా అని చాలా షాక్ అయ్యాను కూడా దాని తర్వాత జిప్లైన్ ఎక్స్‌పీరియన్స్ చేశాను దట్ వాస్ మై ఫస్ట్ టైం వీడియో లేదు సో ఒక ఫోటో అటాచ్ చేస్తాను नेक्स्ट लंच चेसी टी ट्रीस प्लांटेशन एक्सप्लोर चेयडानिकि वेल्तुन्नामु मध्य मध्यलो चाला चाला वाटरफॉल्स कूडा कनिपिस्तायि अवन्नी आगुतू चूस्तू एंजॉय चेस्तू वेल्तुन्नामु टी प्लांटेशन चूडडानिकि चाला क्यूट गा अनिपिस्तुंदि चाला टाइम स्पेंड चेसाम अक्कड रील्स फोटोस तीसुकुंटू అక్కడ లోకల్ పీపుల్ లాగా రెడీ అయ్యి కూడా ఫోటోస్ తీసుకున్నాం ఆ ఫోటో కూడా అటాచ్ చేస్తాను పిక్చర్స్ కూడా చాలా క్యూట్ గా వచ్చాయి ద పిక్చర్ గైస్ క్యూట్ గా ఉంది కదా నెక్స్ట్ ఇది గార్డెనా లేదంటే నర్సరీయా నాకు అంత ఐడియా లేదు బట్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ వెరీ కలర్ఫుల్ గార్డెన్ గైస్ వెరీ క్యూట్ Yeah.
అక్కడ అన్ని వాటర్ ఫాల్స్ అవన్నీ చూస్తూ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో హోటల్కి వెళ్ళిపోయాము. మార్నింగే బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకుని అలిపికి స్టార్ట్ అయ్యాము. అలిపిలో బ్యాక్ వాటర్స్ చూడాలని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఒక బోట్లో రైడ్కి స్టార్ట్ అయ్యాము. బోట్ రైడ్ 2 అవర్స్, అంటే వెళ్ళి రావడానికి 2 అవర్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ బోట్ నుండి ఒక స్పీడ్ బోట్ రైడ్కి వెళ్ళాము. అది ఓన్లీ 5 మినిట్స్ ఉంటుంది, బట్ ఎక్స్ట్రీమ్ స్పీడ్గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. మేమందరం ఆ బోట్లోనే ఉండడం వల్ల వీడియో ఎవరు తీయలేదు, సో వీడియో అటాచ్ చేయడానికి లేదు. బోట్ రైడ్ మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. అదంతా అయ్యేసరికి ఈవినింగ్ మా ట్రైన్ టైం అయిపోయింది, సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎర్నాకులంలో ట్రైన్ ఉంది. ఎర్నాకులం టు బెంగళూరు ట్రైన్లో వచ్చిన తర్వాత బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్లో వచ్చేసాము. దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ ట్రిప్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ మా స్కూల్ ఫ్రెండ్స్ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశాను. మనకున్న హెక్టిక్ లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్కి వెళ్తుంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. That's the Vizag beach, guys. Thank you so much for watching, guys. I hope you guys like this video. Please consider subscribing to my channel. See you in the next video. Bye bye.